దేవుని సారిన చెప్పినట్టు తప్పనిసరిగా అభిరుచి అనేటువంటి ఉండాలి. భయంతో చదువురాదు. అభిరుచి, ఆసక్తి, కష్టపడేటువంటి నేచర్, క్రమశిక్షణ, సున్నితత్వం, పరిశీలన ఎప్పుడైతే ఒక విద్యార్థిలో ఉండదో అప్పుడు మాత్రమే మనం అన్ని రకాలుగా ముందరికి వెళ్ళగలుగుతాం. అది ఇక్కడ వరకు మీరు వచ్చిందంటే మీలో ఏదో ప్రతిభ దాగి ఉంది, దాన్ని గుర్తించి బయటకు తీసుకోగలగడమే విద్యార్థిగా మీకున్నటువంటి అంశం అని నేను అనుకుంటున్నా. దాన్ని బయటకు తీయాలి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. మరి ఒకసారి మాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం వారికి, డిఓ సార్ గారికి, వివిధ స్కూళ్ళ నుండి వచ్చినటువంటి గణిత ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గణితం ప్రతిభా పరీక్షలను నిర్వహించినందుకు నిర్వహించి మాకు అవకాశం కల్పించినందుకు వేదికపడినటువంటి ముఖ్య అతిథులు డీఓ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, డీసీపీ చైర్మన్ మనోహర్ సార్ గారికి, తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ సార్ గారికి, రాజశేఖర్ సార్ గారికి, మా ఎన్ఎస్వి అండ్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మా యొక్క గురువు యాద రామకృష్ణ గారికి బాధాభివందనలు తెలియజేసుకుంటూ ఈ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా విచ్చేసినటువంటి గణిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు మండల స్థాయిలో తమ యొక్క ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపటి దినంలో మనం శ్రీ రామానుజన జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. నిజానికి రామానుజన్ గురించి ఆలోచిస్తే ఇతను 1887 December 22 మద్రాసులోని ఇరోడ్ అనేటువంటి గ్రామంలో అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు. రామానుజన్ తండ్రి అయ్యంగార్, తల్లి తోమరమ్మ, వీళ్ళ వాస్తవానికి బ్రాహ్మణ కుటుంబం. మద్రాసులో అక్కడ టెంపుల్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. రామానుజన్ చిన్నతనం నుండే మ్యాథమెటిక్స్ లో చాలా అంటే అభిరుచి అనేటువంటిది ఉంటుండే, ఎక్కువగా మ్యాథమెటిక్స్ పై ట్రిప్ అనేటువంటిది ఉంటుండే. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఈ టెంపుల్స్ ప్రసాదం చేసుకొని ఆ కప్పులలో గిన్నెలలో తీసుకెళ్తున్నప్పుడు ఆ గిన్నె యొక్క సైజు చూసి మమ్మీ ఈ ప్రసాదంలో ఇంతమంది తింటారని చెప్తుండే రామానుజన్. అది రామానుజన్ ఉన్నటువంటి నాలెడ్జ్. గణితంలో అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. రామానుజన్ 12 వయసులో 5వ తరగతి చదువుతున్నప్పుడు కామన్ క్లాస్లో మ్యాథ్స్ టీచర్ లేకున్నా ఏ టీచర్స్ లేకపోయినా పిల్లలు అలా చేస్తూ ఉంటారు. రామానుజన్ టైంలో క్లాసు వాళ్ళు బాగా చదువుతుంటే వాళ్ళ మ్యాథ్స్ టీచర్ వచ్చి క్లాస్ మొత్తానికి ఒక పజిల్ ఇస్తారు, మీరు ఇంటికి వెళ్ళేలోపు 1 నుంచి 10 వరకు అన్ని అంకెలను జమ చేసి వచ్చినటువంటి ఆన్సర్ చెప్పాలి. అంటే దట్ మీన్స్ 1 + 2 = 3, 3కి మళ్ళీ 3 యాడ్ చేయాలంటే 6, 6 మళ్ళీ 4 యాడ్ చేయాలంటే ఈ విధంగా చెప్పాలి. అందరూ పెన్ను పేపర్ పెన్సిల్ పట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాస్తూ ఉంటారు 1 + 2 = 3, 2 = 3 అక్కడ అక్కడ చేస్తూ ఉంటారు. బట్ రామానుజన్ ఆలోచిస్తాడు దీనికి మనం ఏమైనా సొల్యూషన్ కనుక్కోలేమా. ఇట్లా ఆలోచించి రామానుజన్ ఏం చేస్తాడంటే సంఖ్యల మొత్తాన్ని సూత్రం కనుక్కుంటాడు. ఇప్పుడు మీరు సంఖ్యల మొత్తం చేయాలంటే n(n+1/2) అనే సూత్రాన్ని యూజ్ చేస్తారు. ఆ సూత్రాన్ని రామానుజన్ తన 12 వయసులో కనుక్కుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 సంఖ్యల మొత్తం కావాలని అనుకోండి, 10(10+1/2) రిప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఏం చేస్తున్నాం మనం, టెక్స్ట్ బుక్ లో ఉన్న సమస్యలు కాకుండా అట్లాంటి అది కాదు. సో అట్లాంటి సమస్యలు ఎగ్జామినేషన్ పేపర్లో వస్తున్నాయి. అవి ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతాం మనం, మనకు ఆ మెథడ్ తెలిసింది. అట్లాంటి సమస్యలు ఇంతకుముందు సాల్వ్ చేయగలిగితే ఎన్ని సమస్యలైనా మనం సాల్వ్ చేయగలం. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ హౌ టు సాల్వ్. ఎన్ని లెక్కలు చేసినామని కాదు, మీరు స్వతహాగా ఎన్ని ప్రయత్నం చేసి
solution this karagalagaru, that is very very important. అందుకనే మనకు జనరల్లీ ఇప్పుడు మనకి బ్రేక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏమనుకుంటారండి, ఐఐటి ఎంట్రన్స్ కానీ ఎంఐటి ఉన్నాయి కదా, అక్కడ మీరు టెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అనాలిసిస్ అంటే అక్కడ ఉన్న సమస్యను మీరు అర్థం చేసుకుని బేసిక్స్ ఏమున్నాయి ఉపయోగించి దాని సొల్యూషన్ రాబట్టాలి. అంతేగాని మనం ఇంతకుముందు ఉన్న సమస్య డైరెక్ట్ అక్కడ ఇవ్వడం కాదు. అందుకనే ఐఐటి ఎగ్జామ్ ఏమనుకున్నాము, ఎంట్రన్స్ ఎగ్జామ్ కఠినమైనది అనుకున్నాం. కఠినమైనది అంటే ఏం లేదు, బేసిక్స్ అంతా కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడు 98-99 మార్క్స్ వస్తున్నాయి పిల్లలకి, అంటే వాళ్ళకి అంత బేసిక్స్ బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. సో కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్స్ మీద పట్టున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద భయం ఉండదు. ఆ సబ్జెక్ట్ పరంగా ఎలాంటి మనకు సమస్యలు వచ్చినా, ఎలాంటి క్వశ్చన్స్ వేసినా వాటి ఆన్సర్ చేయడానికి మనం సంసిద్ధులుగా ఉన్నాం. సో ఆల్ ఆఫ్ యూ ట్రై టు కాన్సన్ట్రేట్ అలాట్ ద బేసిక్స్ బేసిక్స్ ఓకే. సో విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ క్యారియర్. దీన్ని భవిష్యత్తులో ఎన్నెన్నో ఎగ్జామ్లు రాయాలి, దాంట్లో సఫలీకృతులు కావాలి, మంచి పోషణలో ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ సభాపరంగా అభినందనలు రాసుకుంటారు కదా, దాన్ని బట్టి పెట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఏం చేస్తున్నారు ఎగ్జామ్ లో